నమస్తే, వెల్కమ్ టు ది స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో మెలాస్మా లేదా మంగు మచ్చలు అంటే ఏమిటి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే హోమియోలో ఎటువంటి చికిత్సా విధానం ఉంది అనే అంశాలను తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్. వీరు ఫిడికస్ హోమియోపతి సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. అలాగే వీరు www.fidicus.com అనే వెబ్సైట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే ఫోన్ నెంబర్ 7997-101-303 అనే నెంబర్లో కూడా సంప్రదించి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు మెలాస్మా అంటే తెలుగులో మంగు మచ్చలు అని, సో ఇవి ఎందుకు వస్తుంది, ఇది కారణం ఏంటి? రైట్. సో మెలాస్మా కానీ మంగు మచ్చలు కానీ, దీన్ని ఇంగ్లీష్లో మెలాస్మా అంటారు, తెలుగులో మంగు మచ్చలు అంటారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చి ఫస్ట్ జెనెటిక్స్. అంటే మనం 100 మందిని తీసుకుంటే 50% ఆఫ్ ది పీపుల్కి జెనెటిక్స్, అంటే వాళ్ళ ఫాదర్కో మదర్కో లేకపోతే అంకుల్స్కో ఆంట్స్కో ఎవరికన్నా ఉంటే వీళ్ళల్లో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. 50% ఆఫ్ ది కేసెస్ అలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకో మెయిన్ రీజన్ వచ్చి ఏమవుతుందంటే, ఇక్కడ ఎక్స్పోజర్ టు సన్ రేస్. సన్ రేస్ అంటే మనకు సన్లో యువీ రేస్ ఉంటాయి, నాన్ విజబుల్ రేస్. అదేవిధంగా లైట్ రేస్ కూడా ఎక్స్పోజ్ అయినప్పుడు, బోత్ యువీ రేస్ అండ్ లైట్ రేస్. లైట్ రేస్ అని ఎందుకు ఇంపార్టెంట్గా చెప్తున్నామంటే, ఓన్లీ సన్ రేస్ అనే కాదు, మీరు ఎక్కువ టీవీ చూసినా లేకపోతే ఎక్కువ ఫోన్ చూసినా ఆ లైట్ ఎక్కువ పడినా కూడా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దీంతోపాటు కొన్ని కొన్ని సందర్భాల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కూడా మనకు ఇవి వస్తుంటాయి. అంతేకాకుండా మెయిన్ రీజన్, వీటన్నిటికంటే మెయిన్ రీజన్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి రీజన్ ఏదన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియలాజికల్ కండిషన్, ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తాయన్నమాట. ఈ ప్రెగ్నెన్సీలో కూడా మనము ఈ మెలాస్మా చూస్తుంటాం. తర్వాత హార్మోనల్ చేంజెస్ ఎప్పుడు వస్తాయి, మెనోపాజ్లో వస్తూ ఉంటాయన్నమాట. ఆ మెనోపాజ్ స్టేజ్లో కూడా మనము ఈ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటాం. దాంతోపాటు కొంతమంది చాలామంది ఏం చేస్తూ ఉంటారు, కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకుంటుంటారు, అండ్ పిల్లలు పుట్టకుండా ఉండడానికి కొన్ని మెడిసిన్స్ తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఇది వస్తుంది అన్నమాట. చాలామంది విమెన్ ఏం చేస్తారంటే, ఏదన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు లేదంటే పండగ ఉన్నప్పుడు, సో తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మెన్సెస్ రాకుండా కొన్ని హార్మోనల్ పిల్స్ వాడతారన్నమాట. ఇందువల్ల కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని అలోపతిక్ మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ వాడడం వల్ల, లేకపోతే ఒక్కొక్కసారి ఇడియోపతిక్ అంటాం అన్నమాట, వితౌట్ ఎనీ రీజన్, అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ ఏ రీజన్ లేకుండా వీళ్ళకి ఈ మంగు మచ్చలు అనేవి వస్తుంటాయి. సో ఇవన్నీ ఈ మంగు మచ్చలు రావడానికి వేరియస్ రీజన్స్. ఓకే, అయితే వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అంటే ఎలా గుర్తించాలి వచ్చాయనేది? రైట్. సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మామూలుగా కొంతమందికి బ్రౌన్ కలర్లో ఉంటాయి, కొంతమందికి బ్లాక్ కలర్ గ్రే కలర్లో ఉంటాయి. ఇవి ప్యాచెస్ లాగా వస్తాయి అన్నమాట, పిన్ హోల్స్ లాగా కానీ ఐసోలేటెడ్గా రావు, కొన్ని కొన్ని ప్యాచెస్ లాగా వస్తాయి. ఎక్కడొస్తాయి ఇవి, మెయిన్గా నుదుటి పైన, లేకపోతే ముక్కు పైన, లేకపోతే రెండు చెంపల పైన, లేకపోతే అప్పర్ లిప్ ఉంటుంది కదా, అప్పర్ లిప్ పైన, మీసాల దగ్గర, లేకపోతే గడ్డం దగ్గర. గ్రే కానీ బ్రౌనిష్ కానీ మచ్చలు వస్తాయి. సో ఇవి ఒక ప్యాచెస్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఇవి ఇంతకుమించి వీటికి మెయిన్ సింప్టమ్స్, వేరే సింప్టమ్స్ ఏమి ఉండవు. సో మంగు మచ్చలని ఈజీగా ఈ సింప్టమ్స్ని బట్టి కనబెట్టచ్చు. ఓకే, అయితే ఏమైనా పరీక్షలు ఉంటాయా వీటి గురించి తెలుసుకోవాలంటే? రైట్. యా, మంగు మచ్చలకంటూ సపరేట్ పరీక్షలు అంటూ అవసరం లేదు, అది చూసిన వెంటనే తెలిసిపోతుంది అవి మంగు మచ్చలని. కాకపోతే కొన్ని కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే, సో ఏదన్నా డౌట్ వచ్చింది అనుకోండి మాకు, సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు, లేకపోతే ఈ మెటబాలిక్ డిజార్డర్ వల్ల రావచ్చు. ఒక్కొక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది, మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల వస్తుంది. మెటబాలిక్ డిజార్డర్స్ అంటే డయాబెటీస్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, లేకపోతే పీసీఓడీస్ కానీ, ఇవన్నీ ఏమన్నా డౌట్ వచ్చినప్పుడు వేరే రిలేటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్స్ చేసాం తప్పితే, ఎస్పెషల్లీ మంగు మచ్చల కోసము సపరేట్ ఇన్వెస్టిగేషన్స్ ఏముండవు. జస్ట్ హిస్టరీ చూసి, పేషెంట్ అబ్జర్వ్ చేసి మనము ఈ మంగు మచ్చలను కనుక్కోవచ్చు. ఓకే, అయితే ఇవి ముఖ్యంగా ఫేస్ మీదే ఎక్కువగా వస్తాయి అంటారు, అంటే ఇతర భాగాల్లో కూడా వస్తాయా, ఫేస్ మీద మాత్రమే వస్తాయా, వస్తే ఎందుకని? రైట్. సో ఇవి మెయిన్గా ఫేస్ పైనే వస్తాయండి, సో వేరే పార్ట్స్లో రావు, ఎందుకంటే జెనెటికల్గా మనకు అలా డిజైన్ అయి ఉంటుంది కాబట్టి ఆ విధంగా వస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మనము రీజన్స్లో ఏమని చెప్పాం, సన్ రేస్ అనేది ఫేస్ పైన పడినప్పుడు మంగుమచ్చలు వస్తాయి అని చెప్పాం. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే రీసెర్చ్ ప్రకారము, సో సన్ రేస్ మీ ఫేస్ పైన కాదు, మీ బాడీలో ఎక్కడ పడినా, చేతుల పైన పడినా, కాళ్ళ పైన పడినా, వీప్ పైన, చెస్ట్ పైన ఎక్కడ పడినా కూడా ఈ మంగుమచ్చలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే సన్ ఎక్స్పోజ్ అయింది మీరు వేరే దగ్గర, కాకపోతే వేరే దగ్గర ఎక్స్పోజ్ అయినా కూడా ఫేస్లో మీకు ఈ మంగుమచ్చలు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అని కూడా చెప్పారు. యాక్చువల్గా విటమిన్ డి డెఫిషియన్సీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో కొన్ని, అంటే ఎండ పడాలి అనేది కదా చెప్తారు, సో దాని నుంచి డి విటమిన్ వస్తుంది. మరి ఇప్పుడు డెఫిషియన్సీతో ఎలా వస్తాయి? రైట్, సో విటమిన్ పడడం వల్ల ఎలా వస్తుంది? రైట్ రైట్, సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ది రీజన్స్, అది అంత మేజర్ రీజన్ కాదు. ఒక్కొక్కసారి ఏం చూస్తామంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు వాళ్ళలో ఎక్కువ వస్తాయి. సో దానివల్ల మనం సన్కి ఎక్స్పోజ్ కాకూడదా అంటే, సి ప్రతి ఒక్క దానికి ట్రేడ్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. దీంట్లో మెయిన్గా ఏంటంటే, సో ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ అనేది మంగుమచ్చల్లో చాలా ఇంపార్టెంట్. ఈ మంగుమచ్చల్లో మెయింటెనెన్స్లో ఫస్ట్ మెయింటెనెన్స్ ఏంటంటే మీరు సన్ రేస్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం. సో దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సన్స్క్రీన్ పూసుకోవడం, లేకపోతే హ్యాట్స్ వేసుకోవడం, క్యాప్స్ వేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, సో ఇవన్నీ చూస్తామన్నమాట. సో ఇది డబల్ ఎడ్జ్డ్ నైఫ్లు, అంటే మీకు ట్రేడ్ ఆఫ్ ఉండాలి. సో మీకు మంగుమచ్చలు ఉన్నాయి, సో మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సో ట్రై టు టేక్ విటమిన్ డి డెఫిషియన్సీ ఫ్రమ్ అవుట్ సైడ్. ఎందుకంటే మీకు మంగుమచ్చలు ఇంపార్టెన్స్ అన్నప్పుడు, లేదు నాకు న్యాచురల్గానే విటమిన్ డి రావాలి, నాకు మంగుమచ్చలు ఉన్నా పర్లేదు అనుకుంటే, సో యూ హ్యావ్ టు, దట్స్ అ ఇండివిజువల్ చాయిస్ అనమాట. సో మామూలుగా మణికొండ ఏరియాలో ఎక్కువ ఫిల్మ్ స్టార్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు అనమాట. అక్కడ ఏంటంటే వాళ్ళకి బ్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఈ మంగుమచ్చలతో ఆ ఏరియాలో వస్తుంటారు. వేరే ఏరియాలో కూడా ఉంటారు, కాకపోతే వేరే ఏరియాలో మగవాళ్ళు అంతగా పట్టించుకోరు అనమాట. ఈ ఏరియాలో చాలా ఇంపార్టెన్స్. సో టీవీ యాక్టర్స్ కానీ, సీరియల్స్ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ వచ్చి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ ట్రేడ్ ఆఫ్ ఉంటుంది అనమాట. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సో మీకు బ్యూటీ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే బయట నుంచి తీసుకోండి. లేదు మనకు బ్యూటీ అనేది అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే, సో మీరు ఎక్స్పోజ్ కావచ్చు. సో ఇట్స్ ఎ ట్రేడ్ ఆఫ్, ఇండివిజువల్ పర్సన్ వాళ్ళ చాయిస్ని బట్టి. అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు శరీరంలో ఇంకేమైనా మార్పులు చోటు చేసుకుంటాయి? సో మెయిన్గా ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు లేడీస్ వచ్చి మా దగ్గర రెండు విషయాలు చెప్తారనమాట. బాగా ఫెయిర్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ చాలామంది అంటున్నారు ముందు నువ్వు అంత అందంగా ఉండేదాన్ని ఇప్పుడు ఏమైంది అంటారు. సో ఒక డార్క్గా ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఆల్రెడీ డార్క్గా ఉన్నాము, సో దీనివల్ల ఇంకా డార్క్గా అవుతున్నాం, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా అని ఇది రెండు చెప్తూ ఉంటారనమాట. మెయిన్గా దీంట్లో జరిగేది ఏంటంటే, సో ఫిజికల్గా కానీ లేకపోతే ఫిజియలాజికల్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంగుమచ్చన వల్ల ఎటువంటి డిస్కంఫర్ట్ కానీ పెయిన్ కానీ ఏముండదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే సైకలాజికల్గా కొంచెం డిప్రెస్ అవుతుంటారు. మెయిన్గా గ్యాదరింగ్స్కి పోవడానికి, ఒక ఫంక్షన్కి పోవడానికో, లేకపోతే అందరితో కలవడానికో చాలా బాధపడుతూ ఉంటారు అనమాట. మెయిన్గా జరిగేది ఇది. సో వీళ్ళు ఇక్కడ చేసే మెయిన్ తప్పు ఏంటి అంటే, సో మంగుమచ్చలు అనేది స్కిన్ పైన కనపడచ్చు, కాకపోతే అది అంత డీప్గా ఉంటుంది అనమాట. సో అది పైన సూపర్ఫిషియల్ స్కిన్ కాదు, మనం అది స్ట్రక్చర్లో డీప్గా చూద్దాము. సో అంత సూపర్ఫిషియల్గా ఉండదన్నమాట, చాలా డీప్గా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ యూట్యూబ్ వీడియోనో లేకపోతే గూగుల్లోనో చాట్ జీపీటీలోనో వెళ్ళి, సో మనకి ఇప్పుడు ఫేక్ డాక్టర్లు, సో హాఫ్ నాలెడ్జ్ డాక్టర్లు చాలామంది ఎక్కువైపోయారు అనమాట. వీళ్ళకి ఏం తెలియకుండానే ఏదో చెప్తుంటారు. సో ఇది చెప్పడం వల్ల వీళ్ళు ఏమవుతుందంటే, ఏదో ఇంటి దగ్గర ఉన్న చిట్కాలు పాటించి, సో లేకపోతే ఏదో క్రీమ్ వాడి ఇంకా కండిషన్ని వర్స్ చేసుకొని ఫైనల్గా మా దగ్గరకు వస్తారనమాట. సో వీళ్ళకు మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే, మంగుమచ్చలు ఏమన్నా ఉంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అసలు నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అసలు ఎందుకు వస్తుంది, మెయిన్గా ఏంటంటే అది సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉండాలి, డీప్ లేయర్స్లో ఉంటుంది. సో మీరు పైన నుంచి ఏదైనా అప్లై చేసినంత మాత్రాన, కెమికల్ పీల్ అప్లై చేసినంత మాత్రాన, సో అది పోదన్నమాట. అది అర్థం చేసుకొని మంచి ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. సో మీరు చెప్పినట్లు ఫస్ట్ మనము బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయని అర్థం చేసుకునే ముందు అసలు మనం స్కిన్ యొక్క నార్మల్ స్ట్రక్చర్ని, ఫంక్షన్ని కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్స్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, సో ఎవరైనా డాక్టర్ మీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మనం కొంచెం అనాటమీ ఫిజియాలజీలోకి వెళ్దాం. అనాటమీ ఏంటంటే నార్మల్ స్ట్రక్చర్, మీ స్కిన్ యొక్క నార్మల్ స్ట్రక్చర్. స్కిన్ అనేది త్రీ లేయర్స్లో ఉంటుందన్నమాట. అప్పర్ మోస్ట్ లేయర్ని మనం ఎపిడర్మిస్ అంటాం,
మధ్యలో ఉన్న లేయర్ని డర్మిస్ అంటాం, అన్నిటికంటే కింద ఉన్న లేయర్ని హైపోడర్మిస్ అంటాం అన్నమాట. సో ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా ఎపిడర్మిస్లో ఉంటుంది. ఈ ఎపిడర్మిస్లో సో మళ్ళీ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈ ఎపిడర్మిస్లో అన్నిటికంటే బాటమ్ మోస్ట్ లేయర్ స్ట్రేటమ్ బ్యాజాలిస్ అంటారు. ఇక్కడ కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట, ఆ సెల్స్ని మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ పని ఏంటి అంటే మెలనిన్ అనే పిగ్మెంట్ని, ఒక కెమికల్ పిగ్మెంట్ని సింథసిస్ చేస్తాయి. ఈ మెలనిన్ అనేది డార్క్ కలర్లో ఉంటుంది. సో కొంతమంది మనుషులు ఎందుకు ఫెయిర్గా ఉంటారు, డార్క్గా ఉంటారంటే మెయిన్గా ఈ మెలనిన్ సింథసిస్. సో ఎవరికైతే మెలనిన్ ఎక్కువ సింథసిస్ అవుతుందో వాళ్ళు డార్క్గా ఉంటారు, ఎవరికైతే తక్కువ సింథసిస్ అవుతుందో వాళ్ళు ఫెయిర్గా ఉంటారన్నమాట. సో ఈ మెలనిన్ అనేది మెలనోసైట్స్ అనేవి కింద ఉంటాయి, అది ఒక పిగ్మెంట్ని సింథసిస్ చేస్తుంది. ఆ పిగ్మెంట్ ఎలా పైకి వస్తుంది అంటే త్రూ డిఫ్యూజన్, అంటే ఒక సెల్లులో నుంచి ఒక సెల్లులోంచి అప్టేక్ చేసుకుంటాయి అన్నమాట. పైన ఈ మెలనోసైట్స్ పైన డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ లేయర్స్లో మనకు డిఫరెంట్ సెల్స్ ఉంటాయన్నమాట. ఈ సెల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో స్లోగా అబ్జర్వ్ చేసుకొని ఈ మెలనిన్ అనేది పైకి వచ్చి మనకు క్యారెక్టరిస్టిక్ బ్లాక్ కలర్ వస్తుందన్నమాట. సో ఈ మెలనోసైట్స్ ఎప్పుడు ఎక్కువ అవుతాయంటే నార్మల్గా ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు. ఎందుకు నార్మల్గా సన్ నుంచి మనకు ప్రొటెక్షన్ కావాలి, సన్లో యూవీ రేస్ ఉంటాయి. ఈ యూవీ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేదే మనకు ఈ మెలనోసైట్స్, ఈ మెలనిన్ అనే పిగ్మెంట్. అందుకు మనకు ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ఇంపార్టెన్స్ అన్నమాట. సో మనం నార్మల్ ఫంక్షన్, నార్మల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మీరు అడిగినట్లు అబ్నార్మల్, అసలు వీళ్ళలో ఏం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, జెనెటిక్ డిజార్డర్స్ కానీ, ఇడియోపతిక్ అంటే ఏమీ రీజన్ లేనప్పుడు మెలాస్మా వచ్చినప్పుడు ఏమవుతుందంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది పైన్ లేయర్స్లోకి వస్తుందన్నమాట, అప్పర్ లేయర్స్లోకి వస్తుంది. అప్పర్ లేయర్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బ్రౌనిష్ డిస్కలరేషన్. సో దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు. అప్పర్ లేయర్స్లోకి వస్తే బ్రౌనిష్ కలర్. అదే మెలనిన్ పిగ్మెంట్ డీపర్ లేయర్స్ లోపలికి వెళ్ళింది అనుకోండి, డర్మిస్లోకి వెళ్ళింది అనుకోండి, దాన్ని డర్మల్ మెలాస్మా అంటారు. అప్పుడు క్యారెక్టరిస్టిక్గా వీళ్ళకి ఏమొస్తుందంటే గ్రేయిష్ కలర్ వస్తుంది. బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెలనిన్ పైకి వస్తే అది బ్రౌన్గా కనిపిస్తుంది, దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటారు. మెలనిన్ కిందికి వెళ్తే అది మోస్ట్లీ గ్రేగా కనిపిస్తుంది, దాన్ని డర్మల్ మెలాస్మా అంటారన్నమాట. సో ఈ మెలాస్మా అనేది బేసిక్గా స్కిన్ పైన ఉన్నదా, స్కిన్ మధ్యలో డీప్గా ఉంటుంది అనేది మీరు చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు ట్రీట్మెంట్కి ఇంపార్టెంట్ అవుతుంది. సో అసలు డాక్టర్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాడని మీరు ఈజీగా జడ్జ్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో మెలాస్మా వస్తుందన్నమాట, దాన్ని కొలాస్మా అంటారు. దీన్ని ప్రెగ్నెన్సీ మాస్క్ అని కూడా అంటారనమాట. ప్రెగ్నెన్సీలో వచ్చేది ఫిజియలాజికల్, సో అంత ప్రాబ్లం కాదు. సో డిఫరెంట్ నేమ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవడం మంచిది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పింది డెర్మిస్లో వచ్చినప్పుడు గ్రే కలర్, రైట్, మొత్తం బయటకు వచ్చినప్పుడు బ్రౌన్ అవుతుంది, రైట్. అయితే అసలు టోటల్గా లోపల ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే మనకి మొత్తం బయట కనిపిస్తుంది, అంటే ఎంత ఎంతకాలం నుంచి ఉంటే, రైట్. సో ఇది మనకు ఇమ్మీడియట్ చేంజ్ లాగా కనిపిస్తుంది అండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వితిన్ 1 or 2 months హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కొంతమందిలో వితిన్ 1 or 2 months బయటపడుతుంది, కొంతమందిలో ఓవర్ ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 years నుంచి 15 years వరకు కూడా వీళ్ళలో హార్మోనల్ చేంజెస్ ఉంటే స్లోగా బయటపడుతుంది. సో అది మనిషిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందిలో చాలా క్విక్గా వస్తుంది, కొంతమందిలో టైం తీసుకుంటుంది, అది జెనెటిక్స్ని బట్టి ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు అలోపతిలో సరైన ట్రీట్మెంట్ ఉందంటారా దీని గురించి? సో అలోపతి లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటాము. ఇదేంటంటే బేసిక్గా మీకు మెలాస్మా వచ్చినప్పుడు ఒక డర్మటాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఒక గైనకాలజిస్ట్ దగ్గరకో లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడాన్ని అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాము. సో ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఏంటి అలోపతి ట్రీట్మెంట్లో? బేసిక్గా వీళ్ళు మెలాస్మాని కంప్లీట్గా క్యూర్ చేయలేరు అన్నమాట, టెంపరీ రిలీఫే ఇస్తారు. ఆ రిలీఫ్ కూడా ఎలా ఇస్తారు మీకు? డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి. ఫస్ట్ వీళ్ళు ఏం చేసేస్తారంటే స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు. స్టెరాయిడ్స్ యూజ్ చేసి ఏంటి, ఈ మెలనోసైట్స్ యాక్టివిటీ టెంపరీగా తగ్గుతుంది. కాకపోతే స్టెరాయిడ్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్గా స్టెరాయిడ్స్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటి, మీ ఇమ్యూనిటీ పడిపోవడం, లేకపోతే స్టమక్ ప్రాబ్లమ్స్ అంటే డిస్పెప్సియా కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవి మెయిన్. దీంతోపాటు ఏమవుతుందంటే రీబౌండ్ అంటామన్నమాట. ఒక్కసారి మీరు స్టెరాయిడ్స్ కానీ ఆపేస్తే స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ, ముందు ఎంత డార్క్ ఉందో అంతకంటే ఎక్కువ డార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎక్కువ ప్లేస్లో వచ్చే డార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో స్టెరాయిడ్స్ అనేవి మంచివి కాదు. దీంతోపాటు వీళ్ళు నెక్స్ట్ చేసేది ఏంటంటే లేజర్ అబలేషన్ ఆఫ్ స్కిన్ అంటారు. లేజర్ అబలేషన్ ఆఫ్ స్కిన్లో ఏం చేస్తారంటే ఒక సన్న లేజర్ తీసుకొని స్కిన్ను కాలుస్తారనమాట, అంటే స్లైట్గా అప్పర్ లేయర్స్. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాము,
బేసిక్గా ఇది అప్పర్ లేయర్స్లో ఉన్న ప్రాబ్లం కాదు, డీపర్ లేయర్స్లో ఉన్న ప్రాబ్లం. సో వీళ్ళు లేజర్ అబలేషన్స్తో అప్పర్ సెల్స్ను మాత్రం తీసేస్తారు. అప్పర్ సెల్స్లో తీసేసినప్పుడు ఏమవుతుందంటే టెంపరీగా మీకు రిలీఫ్ వస్తుంది. తర్వాత ఈ లేజర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీబౌండ్ అంటే పాతదానికంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ లేజర్తో స్కిన్ను కాలుస్తారో స్కిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే కెమికల్ పీల్స్ వాడతారనమాట. కెమికల్ పీల్స్ కూడా అంటే ఏంటి, సో మీకు ఒక లేయర్ అప్లై చేస్తారు, దాన్ని తీసేస్తారనమాట. తీసేసినప్పుడు దానికి అంటుకొని సూపర్ఫిషియల్ సెల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్న ప్రాబ్లం కాదు, డీప్ లేయర్స్లో ఉన్న ప్రాబ్లం. ఎప్పుడైతే మీరు సూపర్ఫిషియల్ లేయర్స్ని తీసేస్తారో టెంపరీగా మీకు కొంచెం రిలీఫ్ అన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ విగర్తో, ఇంకా ఎక్కువ డార్క్నెస్తో, సో లోపల ఇంకా ఎక్కువ మెలనోసైట్స్ అనేవి వస్తాయన్నమాట. దీంతోపాటు కొన్ని కెమికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళేంటి హైడ్రోక్వినోన్ యూజ్ చేస్తారు. హైడ్రోక్వినోన్ అనేది బేసిక్గా ఈ మెలనోసైట్స్ యాక్టివిటీని తగ్గిస్తుంది. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే 6 మంత్స్ కంటే ఎక్కువ వాడలేం. సో మీరు అలోపతి డాక్టర్కి వెళ్తారు, సో ఈ మెడిసిన్ ఇచ్చిన వెంటనే మీకు మంచి రిలీఫ్ వస్తుంది, సో మీరు బాగా తగ్గిపోయింది అనుకుంటారు. 6 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుంది. 6 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తే ప్రాబ్లం ఏంటంటే ఈ మెడిసిన్ని 6 మంత్స్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎప్పుడైతే 6 మంత్స్ కంటే ఎక్కువ యూజ్ చేస్తారో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఒక్కొక్కసారి రేర్గా క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకు ఈ మెడిసిన్ కూడా మంచిది కాదు. టీఎక్సే అని ఇంకో మెడిసిన్ ఉంటుంది. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే బాడీలో క్లాట్స్, ఒక ఇంక వేరే దగ్గర క్లాట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా అలోపతిలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. సో ఒక్కసారి ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ మళ్ళీ రావడం అనేది మొదలు పెడుతుంది. దీంతోపాటు మైక్రో నీడ్లింగ్ అని ఇంకో టెక్నిక్ ఉంటుంది అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే చిన్న సూది తీసుకొని వీళ్ళు ఫేస్ పైన ప్రిక్ చేస్తారనమాట. ప్రిక్ చేసినప్పుడు టెంపరీగా కొంచెం ఆ మెలాస్మా సింప్టమ్స్ తగ్గుతాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వస్తాయన్నమాట. ఎప్పుడైతే స్కిన్ పైన ప్రిక్ చేస్తారో అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడాలి. సో ఏ డైరెక్షన్లో తీసుకున్నా అలోపతి అనేది ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్. సో ఇట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, అయితే ఇప్పుడు సపోజ్ ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదా యాక్సిడెంట్స్ టైంలో కాస్మెటిక్ సర్జరీ చేస్తారు లేదా ప్లాస్టిక్ సర్జరీ, సో దానివల్ల ఏమైనా సాధారణ స్థితికి తీసుకురావడానికి వీలవుతుందా? రైట్, మెలాస్మాకు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఉండదండి. మెలాస్మాకు మెయిన్గా వీళ్ళు కాస్మెటాలజిస్టులు వీళ్ళు చేసేది ఏంటంటే, ప్లాస్టిక్ సర్జన్స్ చేసేది ఏంటంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టు లేజర్ అబలేషన్ ఆఫ్ స్కిన్ అంటారు. లేజర్ అబలేషన్ అంటే లేజర్ తీసుకుని మీ స్కిన్ని కాల్చడం అంతేగాని. సో మెలాస్మా కోసము ట్రాన్స్ప్లాంట్ కానీ స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ అనేది ఉండదన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు హోమియోలో కనుక తీసుకుంటే పర్మనెంట్గా తగ్గిపోతాయా? రైట్, హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో మనం చూద్దాం. సో డిఫరెంట్ కాజెస్, మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రెగ్నెన్సీలో రావచ్చు లేకపోతే మెనోపాజ్లో రావచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లం వచ్చిందనుకోండి, సో వీ హ్యావ్ డిఫరెంట్ మెడిసిన్స్. సో మెనోపాజ్లో వచ్చిందనుకోండి, వీ హ్యావ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెడిసిన్స్. అదేవిధంగా సూపర్ఫిషియల్గా ఉంది, బ్లాక్ కలర్లో ఉంది, హోమియోపతిలో మెడిసిన్స్ మారిపోతాయి. బ్రౌన్ కలర్లో ఉంది, వేరే మెడిసిన్స్ ఉన్నాయి. అదే కాకుండా ఫోర్ హెడ్లో ఉంది, వీ హ్యావ్ డిఫరెంట్ మెడిసిన్స్. లేకపోతే నోస్ పైన ఉంది, డిఫరెంట్ మెడిసిన్స్. చీక్ పైన లేకపోతే చిన్ పైన ఉంటే డిఫరెంట్ మెడిసిన్స్. బేసిక్గా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసేది ఏంటంటే ఇండివిజువలైజేషన్, అంటే ప్రతి ఒక్కరిలో వచ్చే మెలాస్మా డిఫరెంట్. ఆ డిఫరెన్స్ని పట్టుకొని మనం ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా హైగా ఉంటుందన్నమాట. సో మనం బేసిక్గా ఇక్కడ ఏం చేస్తామంటే రూట్ కాజ్ని ట్రీట్ చేస్తాం. సో ఎందుకు వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడానికి రీజన్ ఏంటి, మెటబాలిక్ డిజార్డర్ ఉందా, లేకపోతే డైట్ సరిగ్గా లేదా, ఏం వచ్చింది. బేసిక్గా దాన్ని ట్రీట్ చేసినప్పుడు ఇవి కంప్లీట్గా పోతాయి, పర్మనెంట్గా పోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో హోమియోపతి ఇవన్నీ వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఈ మెలాస్మాని మనం హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్ చేసుకోవచ్చు. రైట్, అయితే ఇప్పుడు చికిత్స తీసుకోవడం ఫస్ట్ ఓకే, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలమా? రైట్, సో రాకుండా ఉండాలంటే ఇది మెయిన్గా మనము 50% ఆఫ్ ది పీపుల్కి, సో ఇది జెనెటిక్గా వస్తుంది, దాన్ని మనం ఏం స్టాప్ చేయలేం. కాకపోతే మన చేతిలో ఉన్న కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మన చేతిలో ఏమేమి ఉన్నాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, సో మీరు ఎక్కువ అనవసరంగా చాలామంది దేవుడిని చూడడానికో గుడికి వెళ్ళడానికో మేము అనవసరంగా హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు మెన్సెస్ స్టాప్ చేయడానికి. సో అటువంటివి అవాయిడ్ చేయండి. అదేవిధంగా చీటికి మాటికి,
సో హార్మోనల్ పిల్స్ వాడుతూ ఉంటారు. హార్మోనల్ పిల్స్ ఎందుకు వాడతారు? ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. సో కండోమ్ ఇటువంటివి వాడచ్చు కదా, కండోమ్ ఇవన్నీ చాలా సేఫ్. హార్మోనల్ పిల్స్ తీసుకొని ప్రెగ్నెన్సీని ప్రివెంట్ చేసుకోవడం కంటే కండోమ్స్ వాడడం అనేది చాలా సేఫ్, ఇటువంటివి తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని మీ చేతిలో ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? డైట్ సరిగ్గా లేకున్నా, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకున్నా, నిద్ర సరిగ్గా లేకున్నా, స్లీప్ సరిగ్గా లేకున్నా, ఇవన్నీ చేయడం వల్ల ఏంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇవన్నీ మీ చేతిలో ఉన్నవి. సో ఇవి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ కావడం, లేకపోతే ఎక్కువసేపు టీవీ ముందు కూర్చోవడం, మొబైల్ లైట్ పడడం, సో ఇవన్నీ మీ చేతిలో ఉంటాయి. సో కొన్ని కంట్రోల్ చేసుకోగలిగినవి కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని అయితే మన చేతిలో ఉండవన్నమాట. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో వచ్చేది సో మన చేతిలో ఉండదు. సో మెనోపాజ్ టైంలో వచ్చేది మన చేతిలో ఉండదు. కొన్ని కొన్ని ఇడియోపతిక్ అంటామన్నమాట, ఏ రీజన్ లేకుండా కూడా వస్తాయి. సో అవి కూడా మన చేతిలో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ ది మెలాస్మా కేసెస్ మన చేతిలో ఉంటే 20-30% మన చేతిలో ఉండవు. సో దాన్ని మనము ఈ జాగ్రత్తలు తీసుకొని రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సన్కు ఎక్స్పోజర్ అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్న, అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్న, ఏది తీసుకున్నా ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే సన్స్క్రీన్స్ వాడాలి. ఈ సన్స్క్రీన్స్ క్రీమ్స్ అనేవి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు హోమియోపతిలో కూడా అడ్వాన్స్డ్ సన్ క్రీమ్స్ వచ్చాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఉత్త కాస్మెటిక్సే కాదు, దీంతో కొన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ యాడ్ చేస్తున్నారు. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తున్నాయి. సో దీన్ని కాస్మెటిక్స్ కంటే కాస్మెడిక్స్ అంటే కొంచెం మెడిసిన్ కలిసింది కాబట్టి కాస్మెటిక్స్ అనడం మంచిది. చాలా ఎక్సలెంట్ సన్స్క్రీన్స్ ఉన్నాయి దీనికోసం. అదేవిధంగా మీరు మాయిశ్చరైజర్ వాడాలి. మాయిశ్చరైజర్ వాడితే చాలా మంచిది. దాంతోపాటు రెటినాల్ దొరుకుతుంది అన్నమాట. రెటినాల్ మనకు సీరం దొరుకుతుంది. రెటినాల్ సీరం కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. హోమియోపతి మెడిసిన్తో పాటు రెటినాల్ వాడాలి, మాయిశ్చరైజర్ వాడాలి, సన్ ప్రొటెక్షన్ చేయాలి. దాంతోపాటు మెయిన్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైలిరోనిక్ యాసిడ్ కానీ లేకపోతే విటమిన్ సి కానీ, విటమిన్ సి అనేది మనము ఇంటర్నల్గా తీసుకోవాలి. విటమిన్ సి లెవెల్స్ బాగుండేటట్లు చూసుకోవాలి. సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే అవసరమైతే విటమిన్ సి టాబ్లెట్స్ కూడా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. హైలిరోనిక్ యాసిడ్ సో ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంతోపాటు ఇంపార్టెంట్ చాలామంది చేసేది ఏంటంటే మనకు కొల్లాజన్ తీసుకుంటున్నారు. కొల్లాజన్ అనేది మనకు 2 ఫార్మ్స్లో వస్తుంది. ఒకటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ వస్తుంది, ఒకటి ఇంటర్నల్గా తీసుకునేది వస్తుంది. లేటెస్ట్ క్లినికల్ స్టడీస్ ప్రకారం మీరు కొల్లాజన్ని పైన అప్లై చేసుకుంటే ఎటువంటి యూజ్ లేదు, కాకపోతే కొల్లాజన్ ఇంటర్నల్గా తీసుకుంటే చాలా యూజ్ ఉందన్నమాట. కొల్లాజన్ ఇంటర్నల్గా తీసుకోండి. సో రెటినాల్ వాడండి, హైలిరోనిక్ యాసిడ్ వాడచ్చు, హైలిరోనిక్ యాసిడ్ కూడా ఇంటర్నల్గా వాడండి. సో బయట పూస్తే ఎటువంటి యూజ్ లేదు. దాంతోపాటు మాయిశ్చరైజర్ వాడండి, సన్స్క్రీన్ వాడండి. సో మీ ఫేస్ని బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్తో ప్రొటెక్ట్ చేయండి, లేకపోతే వైజర్స్ వేసుకోండి. ఇంకో విషయం మనం ఇందాక చెప్పుకున్నట్లు ఫేస్ పైన ఒక్కటే కాదు, బాడీలో ఎక్కడ స్కిన్ మీరు సన్కి ఎక్స్పోజర్ అయినా ఫేస్లో ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బయట కూడా కవర్ చేసుకునేటట్లు పెట్టుకుంటే, సో ఇవన్నీ పాటిస్తూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. సో అనవసరంగా టెంపరీ దానికి వెళ్ళి ఇంకా స్కిన్ డ్యామేజ్ చేసుకోవడం అంత మంచిది. ఓకే, అయితే ఇప్పుడు రెటినాల్ సీరం అని చెప్పారు కదా, ఇది ప్రాబ్లం రాని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. రైట్, రెటినాల్ సీరం అనేది చాలా మంచిది, ఎందుకంటే ఇది నేచురల్ ఫామ్ ఆఫ్ రెటినాల్. ఈ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా రెటినాల్ యూజ్ చేయొచ్చు. సో చాలా క్లినికల్ స్టడీస్ చేశారు దీనిపైన. సో చాలా యూస్ఫుల్ అది. ఎప్పుడైతే మెన్ కానీ విమెన్ కానీ ఇద్దరూ వాడచ్చు. ఇది నేచురల్ కెమికల్, మీకు ఏదో బయట నుంచి టెంపరీగా వచ్చే కెమికల్ కాదు. రెటినాల్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇది బేసిక్గా విటమిన్ ఏ ఫార్మ్ ఆఫ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ ఏం చేస్తుందంటే మీకు స్కిన్లో ఏమవుతుంది, డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఓల్డ్ ఏజ్లో జరిగేది అంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళ స్కిన్లో జరిగేది ఏంటంటే ఈ లేయర్ సింథసిస్ ఆర్ ఈ సెల్ డివిజన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అందుకు చూడండి, సో ఒక యంగ్గా ఉన్న అమ్మాయి స్కిన్ చూస్తే బాగా మెత్తగా ఉంటుంది, బాగా ప్లంప్గా ఉంటుంది అన్నమాట. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళ స్కిన్ చూస్తే చాలా పల్సగా ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మల్టిపుల్ సెల్స్. సో ఈ మల్టిపుల్ సెల్స్ రావడానికి రీజన్ ఏంటంటే రెటినాల్. సో ఓల్డ్ ఏజ్ అయ్యే కొద్దీ రెటినాల్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ ఈ రెటినాల్ అనేది మనం బయట నుంచి ఇస్తామో, సో మళ్ళీ ఈ స్కిన్ అనేది ప్లంప్గా మారుతుంది. మైక్రో
స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట దాంట్లో. మైక్రో ఫోల్డ్స్ ఉంటాయి, ఈ ఫోల్డ్స్ కూడా కంప్లీట్గా పోతాయి రెటినాల్ వాడడం వల్ల. రెటినాల్ ఇన్ కాంబినేషన్ విత్ మీరు కనుక ఏది కొల్లాజన్ తీసుకుంటే సో ఎక్సలెంట్గా వితిన్ 6 మంత్స్లో 30 ఇయర్స్ మీకు 40 ఇయర్స్ ఉందనుకోండి, మీ స్కిన్ని మీరు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్కి తీసుకెళ్ళచ్చు. సో దీంతో ఇది ఒక్కటే సరిపోదు, దీంతోపాటు మంచి డైట్ తీసుకోండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా నిద్రపోండి. సో ఇవన్నీ చేసి ఈ రెటినాల్ ప్లస్ ఈ కొల్లాజన్ మీరు తీసుకుంటే యూ క్యాన్ ఈజీలీ మీ ఏజ్ని 15 to 20 ఇయర్స్ బ్యాక్కి మీ ఫేస్లో పంపించచ్చు. అంటే ఓకే, అయితే కొల్లాజన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి, రెటినాల్ సిరమ్ ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవాలి. యా, సో ఈ రెండు తీసుకుంటే బెటర్ అంటారు. రైట్, కొల్లాజన్ అనేది చాలా క్లినికల్ స్టడీస్ ఉన్నాయి. ఎప్పుడైతే పైన నుంచి అప్లై చేస్తారో కొల్లాజన్ నో యూజ్, ఇంటర్నల్గా తీసుకున్న కొల్లాజన్కే వాల్యూ. అదేవిధంగా హైలిడ్రోనిక్ యాసిడ్ కూడా, మనకు హైలిడ్రోనిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎక్స్టర్నల్గా పూసే వస్తున్నాయి. ఎక్స్టర్నల్గా పూసిన హైలిడ్రోనిక్ యాసిడ్తో క్లినికల్ స్టడీస్ ప్రకారం ఏ లాభం లేదు. అదే ఇంటర్నల్గా తీసుకోండి, ఇట్స్ వెరీ గుడ్. ఓకే, అయితే ఇప్పుడు కొంతకాలం వాడిన తర్వాత తగ్గిపోయినాయి అనుకోండి, రైట్, ఇమీడియట్లీ స్టాప్ చేయొచ్చా ట్రీట్మెంట్? లేదా అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ పూర్తిగా తీసుకోవాలనేది డాక్టర్ చెప్పేదాకా ఆగాల? రెటినాల్ గురించి అంటు లేదండి, మామూలుగా ట్రీట్మెంట్, ఇప్పుడు మెలాస్మాకి ట్రీట్మెంట్. మెలాస్మాత్లో ప్రాబ్లం ఏంటి అంటే, సో ఇది ఒక్కసారి వస్తే తగ్గడం చాలా కష్టం, చాలా రేర్. సో అది అలోపతిలో కానీ హోమియోపతిలో కానీ, ఈ ప్రతి ఒక్క డిసీజ్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి మెలాస్మా వస్తే అది కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆగిపోవడం అనేది చాలా కష్టం. హోమియోపతిలో ఒక్కొక్కసారి జరగచ్చు. బెస్ట్ మీరేంటంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు 10 సంవత్సరాలు తీసుకోండి, 20 సంవత్సరాలు తీసుకోండి, యూ విల్ నాట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్స్. అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు, మళ్ళీ రీబౌండ్ ముందు దానికంటే ఎక్కువ వచ్చేటట్లు అలా ఉండదన్నమాట. సో తగ్గిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో తగ్గడం అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోయి నార్మల్గా రావడం అనేది రేర్ అది. సో మీరు మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్గా సన్స్క్రీన్తో కవర్ చేసుకోవడం. ఇది హోమియోపతి మెడిసిన్స్తో పాటు ఇది తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ తగ్గించుకోవచ్చు, కానీ కాకపోతే కంప్లీట్గా క్యూర్ అనేది ఈ డిసీజ్కి ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఇంతవరకు లేదు. ఓకే, సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? రైట్, సో మేము ఫిడికస్ హోమియోపతి. ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్. మేము 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఇస్తామన్నమాట. ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ అంటాం, ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటాం. ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అంటే మీరు ఎక్కడున్నా మాకు ఫోన్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచ్కి మీరు ఫిజికల్గా వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేకపోతే మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా, లేకపోతే ఇండియాలో ఎక్కడున్నా, ఈవెన్ వరల్డ్లో ఎక్కడున్నా, యూఎస్, యూకే, ఈవెన్ పాకిస్తాన్ ఎక్కడున్నా కూడా, సో మీరు మాతో ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యి ఈదర్ వీడియో కాల్ ఆర్ ఆడియో కాల్ మీ ప్రిఫరెన్స్ని బట్టి కేసు తీసుకొని, అవసరమైతే మీరు లోకల్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేపించుకొని మాకు పంపిస్తే వాటిని చూసి మేము మెడిసిన్స్ అనేవి మీ ఇంటికే షిఫ్ట్ చేస్తామన్నమాట. సో మీ ఇంటి దగ్గరే కూర్చొని మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో వీక్లీ వన్స్ కానీ 15 డేస్ వన్స్ కానీ క్యాచ్అప్ కాల్ ఉంటుంది. సో దీంతో డిస్కస్ చేసి అవసరమైతే మళ్ళీ మెడిసిన్స్ పంపించడం. సో రెగ్యులర్గా టచ్లో ఉంటే ఈ డిసీజ్ని చాలా ఈజీగా ఆన్లైన్లో కానీ ఇన్ పర్సన్లో కానీ మీరు మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో విన్నారు కదా, హోమియోలో మాత్రమే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్సా విధానాన్ని మీరు పొందగలరు అని చెప్తున్నారు. అలాగే ట్రీట్మెంట్తో పాటు ఇంకొన్ని కూడా మీ తరఫు నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది లేకుండా చూసుకోవాలి, అలాగే మరికొన్ని జాగ్రత్తలు కూడా డాక్టర్ గారు ఏవైతే చెప్పారో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఫాలో అవ్వండి. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.